గోల్కొండ జగదాంబిక బోనాల మహోత్సవాల్లో తెలంగాణ తొలి నజర్ బోనం అంటారు. ఆ నజర్ బోనం తయారు చేసేది ఎవరో కాదు, పటేలమ్మ. ఆ పటేలమ్మతోటి ఇప్పుడు గోల్కొండలో జరిగే ఒక్కొక్క ప్రత్యేకతను ఆమె నోరు ద్వారా తెలుసుకుందాం. రండి అమ్మ, నమస్తే. మేము ఇప్పుడు ఇది నాలుగో పిడి అండి. మేము చాలా తరతరాల నుండి మా ఇంటి నుంచే నజర్ బోనం సర్కార్ బోనం అని మా ఇంటి నుంచే వెళ్తుంది. అంటే మీరు అక్క నాలుగో తరం, మీ కోడలు ఐదో తరం వస్తుంది. అంటే పటేలమ్మ అని చెప్పేసి పేరు ఎలా వచ్చింది? పటేలమ్మ అంటే మా అత్తగారి అమ్మగారు పటేలమ్మ, మా అత్తగారు సత్తమ్మ అయితే పటేలమ్మ అని మా అత్తగారు అమ్మగారు పటేలమ్మ. తర్వాత మా తోటి కోడలకు లక్ష్మమ్మ, ఈమె పేరు కూడా లక్ష్మీబాయి, లక్ష్మమ్మ అనేసి ఈమె పేరు కూడా లక్ష్మమ్మ అని పటేల్ లక్ష్మమ్మ. తరతరాల నుండి మా ఇంటి నుండే బోనం వెళ్తుంది. మీ ఇంటి నుంచి బోనం వెళ్తుంది. అప్పుడు మిమ్మల్ని అసలు బోనం ఎందుకు చేయమని చెప్పేసి అప్పుడు నిజాం వాళ్ళు ఎందుకు చెప్పారు మీకు? నిజాం వాళ్ళు మా అత్తగారికి తెలుసు, అది మా అత్తగారు కూడా 100 సంవత్సరాల దాకా ఉంది, అప్పటి వరకు తను ఉంది. నిజాంను కూడా మా అత్తగారు చూశారు. ఆ తరం నుంచి ప్రభుత్వం మా నుంచే చేయిస్తున్నారు బోనం, ఇప్పుడు కూడా మా నుంచే జరుగుతుంది.
ఎందుకంటే తెలంగాణలో మొట్టమొదటి నజర్ బోనం ఇప్పుడు తెలంగాణలో ఆషాఢమాసం స్టార్ట్ అయిన తర్వాత బోనం ఇట్లా గోల్కొండ కోటకు ఎల్లమ్మ తల్లికి సమర్పించిన తర్వాతనే అన్ని బోనాలు స్టార్ట్ అవుతాయి. పూర్వీకులు చెప్పింది అదే, మన పద్ధతి ప్రకారం అదే, తెలంగాణ బోనాలు అదే. అంటే ఇప్పుడు మామూలుగా ఇన్ని రోజులు స్టార్ట్ చేయకముందే కొన్ని వేరే దగ్గర స్టార్ట్ చేస్తారు కదా, దానికి ఏమన్నా వేరే దగ్గర ఎక్కడ జరగవు. గోల్కొండ ఫస్ట్, గోల్కొండ దగ్గర జరిగాక మా ఇంటి నుంచి బోనం సమర్పించినాకనే వేరే దగ్గర అవుతుంది. గోల్కొండనే ఫస్ట్ అవుతుంది, ఎక్కడ జరగవు. గోల్కొండ ఫస్ట్ అయితే మరి గోల్కొండలో ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఆల్మోస్ట్ కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది. నిజాం సర్కిల్ నుంచి అప్పటి నుంచి నిజాం పరిపాలన నుంచి జరుగుతుంది కాబట్టి ఇప్పటిదాకా ఎందుకు పేరు రాలేదు గోల్కొండ బోనానికి? గోల్కొండలో ఫస్ట్ సమర్పిస్తే బోనం అని తెలుసు, నజర్ బోనం ఉంది, ఫస్ట్ గోల్కొండలనే చేయాలి అని చెప్పేసి ఎందుకు ఇన్ని రోజుల నుంచి బయటకు రాలేదు? అదే, మేము కూడా అదే అనుకున్నాం. ఇన్ని రోజుల నుంచి మాది బయటకే వస్తలేదు, ఎక్కడెక్కడ నుండే చూపిస్తారు. మాది ఎందుకు బయటకు తీసుకొస్తారు అంటే, ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి మాది బయటకు వెళ్ళింది అంతే. అది మేమేం చెప్పదాలం, ఎందుకు అయ్యమ్మో మరి. అంటే పటేలమ్మ అని పూర్వీకులు మాత్రమే ఫస్ట్ బోనము పచ్చికుండలు బోనం చేస్తారు, మొట్టమొదటి బోనం ఇదే వస్తుంది. ఎందుకంటే అన్ని బోనాలు రకాలేమో రకరకాలుగా ఉంటాయి. బొమ్మలు వేస్తారు, అమ్మవారికి కళ్ళు దింపుతారు, ఫోటోలు పెడతారు. ఇక్కడ బోనం మాత్రము పచ్చికుండకి కుంకుమ పసుపు అద్ది ఆ బొట్టు పెట్టి మాత్రమే బోనం చేస్తారు ఇక్కడ. మా అమ్మవారికి మా బోనం ఇట్లనే నచ్చుతుంది. మా అమ్మవారు మా ఇంటి ఇలవేలు పామె, మా బోనమే నచ్చుతుంది. అమ్మ ఎవరు చేసినా కానీ ఆమెకు ఇట్లాంటి కుండలనే చేయాలి. మేము ఎంతోమంది మీరు అన్నట్టు డిజైన్లో బంగారు వెండి ఎన్ని చేసినా కూడా అమ్మవారికి ఇదే బోనం మేము సమర్పించుకుంటాం. తాతల ముత్తాతల నుండి ఇదే జరుగుతుంది మాకు. అందుకు ఈరోజు కూడా ఇదే పద్ధతిగా మేము పాటిస్తున్నాము. ఆషాఢ మాసం స్టార్ట్ అయినాక అమావాస్య తెల్లారి ఎప్పుడైనా సరే స్టార్ట్ అవుతుందా మీ గోల్కొండ బోనం? అమావాస్య తెల్లారి గురువారం ఒకసారి వస్తుంది, ఆదివారం ఒకసారి వస్తుంది. ఈ 2 వారాలే వస్తుంది, ఒకసారి ఆ సండే వస్తుంది, ఒకసారి గురువారం వస్తుంది.